ప్రత్యేకంకే సొంతం అనుకోండి సదర్ ఉత్సవం. ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ జిల్లాలో ఈ యొక్క సదర్ కార్యక్రమాన్ని చూసి ఎంతో మంది వాళ్ళు అన్ని జిల్లాలలో తెలంగాణ జిల్లాలే కాకుండా మహారాష్ట్రలో పూణేలో మన నాందేడ్లో ఇవి సదర్ కార్యక్రమాలు కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా రానున్న రోజుల్లో హర్యానా పంజాబ్ లో కూడా సదర్ కార్యక్రమం మేము కూడా చేస్తామని చెప్పి వాళ్ళు కూడా మొన్న మాకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా మేము కూడా సదర్ కార్యక్రమం చేస్తాము. అందరినీ కూడా కలిసేటువంటి మంచి అవకాశము. ప్రతి ఒక్కరు కులానికి కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే మంచి పండుగ. పెద్ద ఎత్తున ఈ యొక్క చెప్పల బజార్ నుంచి ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున లడ్డన్న ఫ్యాన్స్ అంటే చాలా మంది జిల్లాల నుంచి అందరూ కూడా తరలి వస్తారు. మీకు అందరికీ కూడా తెలుసు మామూలుగా ఉండదు. అట మా నాన్నగారు పోయిన పింటే యాదవ్, మా గురువారుసుండి బలరాం యాదవ్, నరసింహరావు యాదవ్, అనంతరామ్ యాదవ్ ఆ పాటలు ఉన్నందుకు ఆ పాట అంత హైలైట్ అయింది. పెద్ద మీరికి వీరప్ప వారం రోజులు ఉంటుంది, వారం రోజులు హైదరాబాద్లోనే ఉంటుంది. ఇది మూడు రోజులైంది హైదరాబాద్కి వచ్చి కానీ ఎవరికి తెలియదు వచ్చిన సంగతి. అంటే దీనికి కంప్లీట్గా రెస్ట్ ఇవ్వాలని చెప్పి దూరం ఫామ్ హౌస్లో ఉంచినాం. దీన్ని ప్రత్యేకంగా వచ్చింది మళ్ళా చాలా దూరం నుంచి రోడ్ వేలు వచ్చింది కాబట్టి రెస్ట్ ఇవ్వాలని చెప్పి టూ డేస్ రెస్ట్ తీసుకున్న తర్వాత దీన్ని తీసుకొచ్చింది. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఇంకా హైట్ పెరిగింది. అది మన శివుని ముందు నంది ఎట్లా ఏడ ఏడాదికి పెరుగుతుందో బాహుబలి అట్లా ఏడ ఏడాదికి పెరుగుతూనే ఉన్నది. లాస్ట్ ఇయర్ మేము స్టూల్ ఎక్కాలే, ఈ ఏడాది స్టూల్ ఎక్కి పట్టుకోవాల్సి వస్తుంది. ఇంత 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 నడుతుందమ్మా, మేమంతా లేము. ఆరు ఫీట్లు మా సందీప్ 6 ఫీట్లు ఉన్నాడు, ఆయనకే అందుతలేదు, అందుకనికే స్టూల్ వేసుకున్నాం. అది ఇట్లా పట్టుకుంటేనే ఖుషీలు ఉన్నది. ఇట్లా లాంటిది మేము కింద పట్టుకుంటే అక్కడ ఇక్కడ తిరుగుతుంది. ఇంకోటి కమాండో చాలా ప్రత్యేకమైన బుల్. దీని ఓనర్ వచ్చేసి బిన్ను అని కేరళ నుంచి, అంటే అంతకుముందు దల్బీర్ కాక దగ్గరనే ఉండే ఆయన. ఇట్లనే చూసి దాన్ని ఫ్యాన్ గా భావించి ఆయన పోయి దాన్ని అక్కడ నుంచి ఆయన బతిమలాడి మరి కొనుకొచ్చుకుంటు దాన్ని బిన్ను అని చెప్పి కేరళకి తీసుకెళ్ళి 2 ఇయర్స్ అవుతుంది. కేరళలో దాన్ని చాలా ఇట్లాంటి ఒక సొంత బాబు లెక్క దాన్ని పెంచుకుంటా ఉన్నాడు. దాన్ని ప్రత్యేకంగా ఈరోజు ఆయన బిన్ను కూడా వచ్చిండు. వాళ్ళ యొక్క బృందం అంతరు కూడా వాళ్ళు ప్రత్యేకంగా వెహికల్ తీసుకొని వాళ్ళు కూడా 2 డేస్ నుంచి వాళ్ళు అక్కడ